ఇప్పుడు మీకు భయంకరమైన ఐలాండ్ ని చూపించబోతున్నాను అందమైన ఆ దీవిలో చెట్లకు పుట్లకు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా బొమ్మలు వేలాడుతూ ఉంటాయి అన్ని చిన్న పిల్లల బొమ్మలే అలాని ముద్దు ముద్దుగా ఉండవు సుమా చూస్తే మాత్రం జడసుకుని తీరాల్సిందే ఎందుకంటే అంత భయంకరంగా ఉంటాయి అవి చా బొమ్మలు అందులోనూ చిన్న పిల్లల బొమ్మలు భయంకరంగా ఉండడం ఏంటి అనుకుంటున్నారు కదా ఈ బొమ్మలు చూస్తే మీరు కూడా ఆ మాట ఒప్పుకోక తప్పదు ఇంతకీ ఆ బొమ్మలు ఎవరు అలా వేలాడదీశారు అసలు ఎందుకు వేలాడదీశారు అంత భయంకరంగా ఎందుకున్నాయి ఈ బొమ్మలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఇలా వందల సంఖ్యలో ఉన్న ఈ బొమ్మలన్నింటిని ఈ దీవిలో ఇలా వేలాడదీసిన వ్యక్తి డాన్ జూలియన్ శాంటానా అసలు ఎందుకు ఇలా వేలాడదీశాడు అందులోనూ ఇంత భయంకరంగా ఉన్న బొమ్మలను అతనికి ఇదేం సరదా అంటే దీని వెనక ఒక పెద్ద స్టోరీ ఉంది ఎప్పుడో 6 దశాబ్దాల క్రితం తన భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఒంటరిగా జీవించాలని మెక్సికోకి కొద్ది దూరంలో ఉన్న ఇస్లా డి లాస్ మ్యునేకాస్గా అనే దీవిలోకి వచ్చాడు డాన్ జూలియన్ శాంటానా అలా ఆ దీవిలో తిరుగుతున్న శాంటానాకు ఒక దగ్గర చిన్న ప్రవాహంలో ఒక చిన్న పిల్ల మృతదేహం కనబడింది అయ్యో ఆ పిల్లను కాపాడలేకపోయానే అని బాధపడ్డాడట శాంటానా మరికొద్ది కాలానికే అదే వాగులో ఒక బొమ్మ కూడా కనబడింది ఆ బొమ్మను చూసి అది కొద్ది రోజుల క్రితం శవంగా కనబడిన ఆ చిన్న పిల్లదే అయి ఉంటుంది అనుకున్న శాంటానా ఆ బొమ్మను తీసి ఒక చెట్టు కొమ్మకు కట్టాడట అంతే ఇక అప్పటి నుంచి ఆ పిల్ల ఆత్మ అతన్ని వెంబడించడం మొదలుపెట్టిందట ఆ పిల్ల ఎక్కడైతే శవంగా కనబడిందో అక్కడ నీటిలో నుంచి ఆమె తనను పిలుస్తున్నట్టుగా వినబడేదట శాంటానాకు ఆ ఆత్మను శాంతింపచేయడానికి శాంటానా మరికొన్ని బొమ్మలను తెచ్చి చెట్ల కొమ్మలకు కట్టడం మొదలుపెట్టాడు అలా కడుతూనే ఉన్నాడు అలా వందలాది బొమ్మలను 50 సంవత్సరాల పాటు కడుతూనే ఉన్నాడట ఆ పిల్ల పదే పదే తనను పిలుస్తున్న విషయాన్ని అతను తన కుటుంబ సభ్యులకు ఇతరులకు చెప్పినా కూడా ఎవ్వరూ వినిపించుకోలేదట నమ్మలేదట కొందరు అతన్ని పిచ్చివానిగా జమకడితే మరికొందరు అతడు భ్రమపడుతున్నాడని భావించారు ఇలా ఎవ్వరూ పట్టించుకోలేదు చివరికి 2001 లో సరిగ్గా ఆ చిన్న పిల్ల మరణించిన ప్రదేశంలోనే శాంటానా కూడా శవంగా కనిపించాడట అసలు అతను ఎలా చనిపోయాడు అక్కడే ఎందుకు చనిపోయాడు ఇవన్నీ కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయట విచిత్రం ఏంటంటే అతడు మరణించిన 15 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ వేలాది మంది పర్యాటకులు ఫోటోగ్రాఫర్లు ఇక్కడికి వస్తూనే ఉన్నారట పరిశోధనలు చేస్తూనే ఉన్నారట అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ పర్యటిస్తున్నప్పుడు తమనెవరో పిలుస్తున్నట్టు గుసగుసలాడుతున్నట్టు కళ్ళు తెరుస్తూ మూస్తూ తమనే చూస్తున్నట్టు ఆ చూపులు తనను వెంటాడుతున్నట్టు అనిపిస్తుందట ఎంత ధైర్యవంతులైనా ఆ బొమ్మలను చూస్తే జడుసుకోక మానరంటారు ఆ దీవిని పర్యటించిన వారు ఆ బొమ్మలు కూడా ఎంత భయంకరంగా ఉన్నాయంటే ప్రస్తుతం ఒక్కొక్క బొమ్మకు కళ్ళు లేకుండా కేవలం బొమ్మ మాత్రమే కనబడితే మరో బొమ్మకు తల లేకుండా ఇంకో బొమ్మకు తల మాత్రమే కనబడుతూ ఇలా అత్యంత భయంకరంగా కనబడతాయట ఆ బొమ్మలు ఇంతకీ ఇదంతా ఎక్కడో తెలుసా మెక్సికో నగరానికి కొద్ది దూరంలో ఉన్న ఇస్లా డి లాస్ మ్యునేకాస్గా ద్వీపంలో ఐలాండ్ ఆఫ్ ది డాల్స్గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని చూడటానికి టూరిస్టులు వేల సంఖ్యలో వస్తారట ఓకే ఫ్రెండ్స్ భయంకరమైన బొమ్మల దీవి కథ విన్నారు కదా ఇలాంటి మరిన్ని వింతల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు